దేశ రాజధాని ఢిల్లీలో వారం పాటు లాక్డౌన్ ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని, లాక్డౌన్ పొడిగించే అవసరం రాకూడదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో కరోనా మహమ్మారి కళానృత్యం చేస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ రాగా 1,619 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,29,329 యాక్టివ్ కేసులున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం లాక్డౌన్ వ్యవధిని పెంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలను, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మే 3 వరకు పెంచింది. తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,878 మంది కోలుకున్నారు. మరో 14 మంది వైరస్తో మృతి చెందారు. ప్రస్తుతం 39,154 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వరుసగా 2వ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ చేస్తున్నారు. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత తనిఖీ చేశారు. విజయనగరం జిల్లాలో 2 ప్రభుత్వ ఉద్యోగులను కరోనా బలి తీసుకుంది. సాలూరు మున్సిపల్ స్కూల్లో ఎస్జీటీ చక్రధర్, గొరుగుబిల్లికి చెందిన తవిటి నాయుడు అనే ఉపాధ్యాయుడు కరోనాతో మృత్యువాత పడ్డారు. కోవిడ్పై రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి తిరుపతియ్య వినూత్నంగా అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని గాంధీ వేషధారణలో కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయలేదని, శ్రీవారి పాదాల దగ్గర ప్రమాణం చేయగలరా అని వైసీపీ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. పథకాలకు పేర్లు మార్చి ఆర్భాటం చేయడం తప్ప వైసీపీ కొత్తగా చేస్తుందేమీ లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. సీఎఫ్ఎంఎస్ పేరుతో పంచాయతీరాజును నిర్వీర్యం, నరేగా ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో దంపతుల దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. 6 బయట నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు నరికి చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలో బుగ్గతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో టైరు పేలి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పలువురికి గాయాలవ్వగా వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చాగలిగమరెండు మండలం పెద్ద బోధనం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఇంతో లారీ ఇంజిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. లారీని తాళతో లాగి ఇంజిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లా దామేరు గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఓ రైతు తన పొలాన్ని హార్వెస్టర్తో కొయిస్తుండగా మిషన్లోకి చిక్కింది. తీవ్ర గాయాల పాలైన కొండ చిలువ కొద్దిసేపటి తర్వాత మృతింది. ఈజిప్ట్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్న టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కాంప్లెక్స్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇంతో అక్కడ 3 అక్కడికక్కడే మృతి చెందారు.